కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బలపరీక్ష సమయం దగ్గర పడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్ నేతలు దిగిరావడం లేదు. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్ ఎమ్మెల్యే కూడా హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. కన్నడనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు రెబల్ ఎమ్మెల్యేలు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో చర్చలకు ససేమిరా అనడంతో కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ కుప్పకూలే పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్కు మద్దతిస్తానని చెప్పిన రెబల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు 24 గంటల్లోనే మాట మార్చారు. ముంబైలో మకాం వేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. నాగరాజ్తో పాటు మరో ఎమ్మెల్యే సుధాకర్ కూడా రెబెల్ ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు రెడీ అయ్యారు. నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కూటమి నేతల చర్చలు వృధా అయ్యాయి. మరోవైపు కర్ణాటక సంక్షోభంలో కీలకంగా మారిన రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి వారం క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ రామలింగారెడ్డికి అవకాశం రాలేదు. బెంగళూరు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో రామలింగారెడ్డి మనస్తాపం చెందారు. బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. తక్షణమే బలం నిరూపించుకోవాలని బీజేపీ నేత మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉందని, విశ్వాస పరీక్షలో నెగ్గుతామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షలో పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే వారు సభ్యత్వాన్ని కోల్పోతారని అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. దీనికి రెబెల్ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా ఘటనతో బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు రాజీనామాలు ఆమోదించాలని కొందరు ఎమ్మెల్యేలు సుప్రీంలో వేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది. అటు శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలపై భారీ చర్చ జరుగుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.